గులాబీ ముళ్ళు నాలుగవ భాగం మూడవ భాగంలో రేవతిని సుందర్రావు దగ్గర వదిలి పెట్టి వెళ్ళిపోతాడు రేవతి వాళ్ళ అన్నయ్య ఇక రేవతి రేవతితో సుందర్రావు తన అక్క గురించి అక్కకు చిన్నప్పుడే బాల్య వివాహం గురించి ఆ సమయంలో తానెంత బాధపడింది వివరిస్తుంటే రేవతికి నవ్వాగదు కథ కొనసాగుతుంది నిన్ను నీ పరిస్థితి తలుచుకుంటే అలివేలు గుర్తొచ్చింది నాకు అందుకని చెప్పాను మన దేశ సాంప్రదాయం సంస్కృతి అంటూ విరుచుకొని గొప్పలు చెబుతారు ఆడదైతే అలివేలులా నోరు మూసుకొని మనసు చంపుకొని భర్తకి శరీరాన్ని అప్పగిస్తుంది అతని స్పర్శలో తీయని పులకింత కానీ ఆ స్త్రీ పురుషులు కలిసి అనుభవించే సుఖంలో మధురమైన అనుభూతి కానీ ఉండవు సరికదా అతనికి దూరంగా ఉన్న క్షణాలే ఆమెకు రిలీఫ్గా ఉంటాయి అతను స్పర్శ సహించరానిదిగా అతను చేసే ప్రతి చేష్ట ఆమెకు వెగుటుగానే ఉంటుంది మగవాడే ఒక్కో అప్పుడు ఆమె స్థానంలో ఉండటం జరుగుతుంది తల్లిదండ్రుల ఒత్తిడి వలనో కట్నం కోసమో తనకే మాత్రం నచ్చని అమ్మాయి మెడలో తాళి కడతాడనుకో ఆ అమ్మాయిని మొదటి రాత్రి తాకని పక్షంలో ఉదయం రభస జరిగే ప్రమాదం ఉంటుంది అందుకని మనం ఇవాళ బుద్ధు వండిన వంట ఎంత ఇష్టంగా ఎలా తిన్నామో చూసావా అలాగే ఆ స్త్రీని తప్పనిసరిగా అనుభవిస్తాడు ఆ అనుభవంలో ఒక అనుభూతి కానీ తృప్తి కానీ ఉండవు ప్రకృతి సిద్ధంగా స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలగక తప్పదు గనక వాళ్ళు పిల్లల్ని కంటారు మందలో మనుషులుగా బ్రతికేస్తారు వారి అనుభూతులు పులకింతలు అన్నీ సాంప్రదాయం గౌరవం కుటుంబ మర్యాద వాటి చాటున సమాధైపోతాయి అలాంటి జీవితాలు మన దేశంలో కొల్లలుగా ఉన్నాయి ఒప్పుకుంటావా అసలు ఈ లెక్చర్ ఎందుకు ఇచ్చారు అలా మనం కూడా బతికేద్దామని మాత్రం కాదు రేవతి భయపడుకు మా అలివేలుని గదిలోకి పంపినట్లు నిన్ను మీ అన్నయ్య నా దగ్గర దింపి వెళ్ళాడని అంతే నేను మాత్రం పురుషోత్తంని కాను సుందర్రావుని నవ్వబోయాడు మీ అలివేలు గదిలోకి వెళ్ళినట్టు నేను మీ ఇంటికి రాలేదు మా అన్నయ్య బలవంతాన తీసుకురాలేదు నేనే వచ్చాను అంది రేవతి ఆమె వదనం ఉదాసీనంగా మారిపోయింది నేను నీకు అన్నయ్య లాంటి వాడినే మరేం భయపడకు ఆమె చెక్కిళ్ళ మించి కన్నీటి బొట్లు జారాయి అతను ముఖం చాటు చేసుకుని డైనింగ్ రూంలోకి వెళ్ళాడు ఆమె కన్నీళ్లు గబగబా తుడుచుకొని అతని దగ్గరికి వెళ్తూ ఏం కావాలి నేను సవరిస్తాను ఈ అంతా అంది ఆమె గొంతు తడిగా ధ్వనించింది నువ్వెందుకు సవరించటం అతను ఉదయం అరీగానే వస్తాడు తలుపులు మూసేయి అంతే ఇవిగో పాలు తీసుకో అంటూ గిన్నెలో పాలు ఓ గ్లాస్లో పోసి పట్టుకొని చెయ్యి ముందుకు చాపాడు ఆమె తీసుకుని థ్యాంక్స్ అంది అతను నవ్వాలన్నట్టు ప్రయత్నపూర్వకంగా నవ్వి వద్దు థ్యాంక్స్ చెప్పకు నేను రేపటి నుంచి నువ్వు ఇవ్వబోయే కాఫీ భోజనం అన్నింటికీ థ్యాంక్స్ చెప్పాలంటే కష్టం చెప్పలేను అన్నాడు చెప్పక్కర్లేదు లేండి కానీ కానీ ఒక్కసారి ఆమె వైపు చూశాడు నల్లని ఫుల్ చేతుల ఊలుకోటు పచ్చని బంగారు రంగులో మెరిసిపోయే చెక్కిళ్ళు తలతళ చేపల్లా మెరిసే కనులు చిన్న నోరు సనని గులాబీ పెదవులు కొనదేరిన నాసిక ఆ ఆకర్షణలో అతని మనసు చలించి చప్పున చూపులు బాలాయి నల్లని పెద్ద ఉన్న తెల్లని చీర కట్టుకుంది రేవతి ఈ అందాన్ని చూస్తూ తానెంతకాలం దూరంగా ఉండగలడో కష్టమేమో అనిపించింది వెంటనే అలివేలు గుర్తుకొచ్చింది చలిమిడి పూత చుట్టలు అవి అమ్మ ఉంటే పంచమని చెప్పింది ఎవరన్నా మీకు వారి వారింటికి పంపించాలి స్టేషన్ మాస్టర్ గారింటికి కూడా పంపించాలి సోమనాథ్కి రేపు చెప్తారా అతనిస్తాడా అడిగింది రేవతి అన్యమనస్కంగా అదో మత్తులో ఉన్న సుందర్రావుకి ఆమె మాటలు స్పష్టంగా వినిపించలేదు ఏమిటి ఏమంటున్నావు అడిగాడు మళ్ళీ చెప్పిందామే అతను నవ్వుతూ అయితే పూత చుట్టలు మర్ఫీలు పంపించేస్తావేమిటి పంచడానికే తెచ్చావు ఒక్క చలిమిడి అరటిపళ్ళు ఇచ్చేయి అంతేకానీ అని కొంటెగా చూశాడు అతను ఎంత మామూలుగా చూస్తున్నాడు అనుకుంటున్నా అతని చూపుల్లో ఆ మామూలు లేదు అతని చూపుల్లోనూ అతని మాటలు అదోలా అనిపించి ఆమె కరిరెప్పలు బరువుగా వాలిపోయాయి చాలా తెచ్చానులేండి అయిపోతే నేను చేసి పెడతాను నాకు చేయటం వచ్చు సుమారుగా ఎన్నిళ్ళుంటాయి మన మిత్రుల అనబడే వారి కుటుంబాలు ఎన్నున్నాయి ఈ ఊరి వారు స్టేషన్లో వాళ్ళు చుట్టుపక్కల పదహారు గ్రామాల వారు ఆమె నవ్వింది వీణ మీటినట్లు ఆమె నవ్వించాలనే ఆమెను నవ్వించాలనే అలా అన్నాడతను మీకు పూత చుట్టలు అయిపోతాయని భయంలా ఉంది అవునా అంది రేవతి చిన్నగా నవ్వుతూ చిలిపిగా అతని వైపు చూస్తూ ఆమె చూపులతో కలిసిన తన చూపులు చప్పును మరలించుకొని పది ఏళ్ళు పదిహేను ఇళ్ళుంటాయి మనం ఏమన్నా ఇవ్వాలనుకునేవి సోమనాథ్కి చెప్తాలే రేపు అని పాలు తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన తన గదిలోకి వెళ్ళిపోతూ గుమ్మంలో నిల్చుకుని రేవతి అనిపించాడు సుందర్రావు వస్తున్నా అంటూ తలుపులు గడివేసి వచ్చింది అక్కడికి రేవతి రెండు మూడు రోజుల్లో విశాఖపట్నం నుంచి కానీ రాయపూర్ నుంచి కానీ మరొక మంచం తెప్పిస్తాను అలా సోఫాలో నిద్రపోగలవా అన్నాడు అలాగే మంచం తెప్పించకండి నా మంచం ఉంది లగేజీ ఎక్కువ అని తేలేదు ఈసారి వచ్చినప్పుడు అన్నయ్య తెస్తాడు ఓకే గుడ్ నైట్ అని లోపలికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు సుందర్రావు గుడ్ నైటా అని ఒక్కసారి మూసిన తలుపుల వైపు చూసి తలగడా దుప్పటి తెచ్చుకొని సోఫాలో పడుకుంది రేవతి ఇప్పుడు కాఫీ టిఫిను భోజనం అన్ని రేవతే తయారు చేస్తోంది అంతేకాదు అతను ఏ వేళ్ళప్పుడు వచ్చినా ఆప్యాయంగా వడ్డన చేస్తోంది అతనితో కలిసో అతను భోజనం అయ్యాకో తాను తింటుంది కాఫీ టిఫిను ఇస్తే తీసుకుంటున్నాడు అన్నం తింటున్నప్పుడు ఆమె ఏమన్నా కావాలా అని ప్రశ్నలకి జవాబులు ఇస్తున్నాడు ఇంకా ఆమె ఏమైనా ప్రశ్నిస్తే పొడిగా జవాబులిస్తున్నాడు అంతేకాని రోజుకి ఏ ఒక్కసారు రెండుసార్లు అంతే ఆమె వైపు చూడటం మానేశాడు అతని ప్రవర్తన ఆమెకు కష్టంగా ఉంటోంది పోనీ తనను భర్తగా ఆదరించకపోతే పోయే విశాఖపట్నంలో ఉన్నట్లు సరదాగా ఉండరాదు ఈ అరణ్య మధ్యంలో తనతో మాట్లాడేవారు స్నేహం చేసేవారు ఎవరున్నారని ఇలా ఉదాసీనంగా ఉండిపోతే సహించలేక అన్నయ్య దగ్గరికి పోతానని కాబోలు ఆయన ఉద్దేశం అనుకునేసరికి ఆమెకు రోషం వచ్చేది పట్టుదల పెరిగేది ఇలా రోజులు గడుపుతారో చూస్తాను అనుకునేది రెండు మూడు రోజులకు ఒకసారి ఏమైనా సామాన్లు కావాలా అని అడిగేవాడతను చెప్పేదామే వెంటనే ఆ సామాన్లు తెప్పించేవాడు అతన్ని మాట్లాడించాలని ఎలా ఉంది కూర అడిగేది బాగుంది అతని జవాబు కావాలని ఒకరోజు కూరలో ఉప్పు వేసి అతను ఆ కూర అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటూ ఉంటే అతని ముఖంలోకి చూసింది రేవతి అతను అన్నం చప్పున బయటకు వెళ్ళి ఉమ్మేసి పొరపాటున కూరలో ఉప్పు రెండుసార్లు వేసి ఉంటావు పోన్లే సాంబారో చారో ఉంది వెయ్యి అన్నాడు సుందర్రావు లేదు చెయ్యలేదు అంది రేవతి ఆమె కావాలని ఒక్క కూర మాత్రమే చేసి ఊరుకుందా వేళ పోని ఇంకేమైనా ఉన్నాయా లేవు తింటే కూర అన్నం లేకపోతే పెరుగు వేసేయి మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి ఆమె పెరుగు వేసింది నాలుగు గరిటెల అన్నంతో అతను కొంచెం పంచదార వెయ్యవా రేవతి అన్నాడు చిన్న కుర్రాడు అడిగినట్లు అనిపించింది ఆమెకు చిన్న ప్లేట్లో రెండు చెంచాలు పంచదార వేసి అతని ముందుంచింది పంచదార నంచుకుని అన్నం తినేసి లేచిపోతూ ఏదైనా తొందరగా అయ్యే కూర ఉంటే చేసుకో కానీ ఆ కూర మాత్రం తినకు డబ్బు దండగవుతుందని అని చెప్పి వెళ్ళిపోయాడు ఉత్త మజ్జిగన్నం పెట్టి ఆకలితో ఆవురావురు వంటి వచ్చిన అతన్ని పంపించినందుకు చాలా బాధపడింది రేవతి పాపం ఈ మెతుకులతో ఎన్ని ఊళ్ళు తిరగాలో ఎన్ని కేసులు చూడాలో తనకెందుకు ఇలాంటి బుద్ధి పుట్టింది వాళ్ళ అని తనంతాను నిందించుకొని తాను కొంచెం మజ్జిగన్నం తిని రాత్రి భోజనంలో అతనికి ఇష్టమైన కూర ఏదైనా చేసి పెట్టాలి అనుకుంది ఆ రాత్రి అతను చాలా ఆలస్యంగా వచ్చాడు తలుపు తెరుస్తూనే ఏమి ఇంత ఆలస్యమైంది అప్రయత్నంగా ప్రశ్నించింది రేవతి ఒక డెలివరీ కేసు వచ్చింది అన్నాడు సుందర్రావు పొడిగా అతను ఒక్క బూటు కోటు మాత్రమే విప్పి మంచం మీద పడుకున్నాడు గది గుమ్మంలో నిల్చుని అతని వైపు చూస్తూ ఏం ఒంట్లో బాగుండలేదా అడిగిందామె కొంచెం తలనొప్పి అతను మధ్యాహ్నం ఉత్త పెరుగు అన్నం తిన్నారు వేడి చేసి ఉంటుంది నాకేం దెయ్యం పట్టిందో ఇవాళ వంట పాడు చేశాను రండి మళ్ళీ కూర పచ్చడి సాంబారు అన్నీ చేశాను భోజనం చేసి పడుకుంటే తగ్గిపోతుంది అంది రేవతి మెల్లగా ఆహా మధ్యాహ్నం భోజనం కారణమై ఉండదు ఇవాళ ఇవాళనేమిటి పది రోజులై ఒక్క క్షణం తీరిక ఉండటం లేదు అంతటా జ్వరాలే ఒక్కడికి తగ్గితే నలుగురు జ్వరంతో పడిపోతున్నారు ఫ్లూ ఏమో అవును నాకు జ్వరం వచ్చేలానే ఉంది నువ్వు భోజనం చేసి కొంచెం స్ట్రాంగ్ కాఫీ కలిపి ట్యాబ్లెట్ వేసుకుంటాను ఆమెకు అతని ఫాలం తాకి చూడాలనిపించింది కానీ తాను వచ్చి రెండు నెలలైంది అతని గది ఎలా ఉందో అసలు చూడలేదు పగలు స్టోర్ రూమ్లో పడుకుంటుంది రాత్రి ఆఫీస్ రూమ్లో సోఫా మీద పడుకుంటుంది అతను ఎప్పుడూ అతని గదిలోకి ఏ సందర్భంలోనూ పిలవలేదు తనని సోమనాథ్ అతని గది ఊడ్చి టేబులు పుస్తకాలు అవి సవరిస్తాడు అతని బట్టలు సర్ఫ్లో ఉతికి ఆరేస్తాడు దోబీ చేత ఇస్త్రీ చేయిస్తాడు సోమనాథ్ సుందర్రావు పెరట్లో బట్టలు పెడతాడు అతని బూట్లు తుడుస్తాడు ఒకటేమిటి అతని పనులన్నీ సోమనాథ్ చేస్తాడు పోతే బుద్ధు ఉద్యోగం రిజైన్ చేయించి తానందులో జాయిన్ అయింది అయితే అన్నయ్య తననిక్కడికి పంపించింది ఇతనికి వంట చేసి పెట్టి పొట్ పొట్ట పోషించుకోమనా అంతే అయి ఉంటుంది అన్నయ్య సుందర్రావు గారు ప్రాణ స్నేహితులు ఇద్దరూ ఇదే ఒప్పందం చేసుకుని ఉంటారు ఎమ్మెల్యే సన్యాసరాజు గారి గారాల కూతురు డాక్టర్ ఇంట్లో వంట మనిష నవ్వుకుంది పేలవంగా వెళ్ళు రేవతి భోజనం చెయ్యి అన్నాడు సుందర్రావు మౌనంగా అన్యమనస్కంగా నిలబడిపోయిన ఆమె వైపు చూస్తూ ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి చప్పున వెనుదిరిగి ఐదు నిమిషాల్లో కాఫీ గ్లాస్తో తిరిగొచ్చి కాఫీ తెచ్చాను అంది అతని గది గడపలో నిల్చొని అతను ఇటువైపు ఒత్తిగిలి బాధగా మూలిగి లేవబోయి మళ్ళీ పడుకున్నాడు మీ గదిలోకి నేను రావచ్చా మీకేమైనా అభ్యంతరమా అడిగింది రేవతి నీకేమన్నా అభ్యంతరం అయితే రావద్దు సోమనాథ్ని రమ్మన్నాను భోజనం చేసి వస్తానన్నాడు తలంతా బరువుగా ఉంది లేవలేకపోతున్నాను ఇప్పటి వరకు ఎలా పనిచేశానో మరి అన్నాడు సుందర్రావు చప్పును అతని గదిలోకి వచ్చి కాఫీ గ్లాస్ టేబుల్ మీదుంచి టాబ్లెట్ ఎక్కడుందో అడిగింది రేవతి జేబులోనే ఉంది కాఫీ ఇలా ఇవ్వు నెమ్మదిగానే లేచి కూర్చున్నాడు సుందర్రావు అతని చేతికి కాఫీ అందించి అతని నుదుటిని చేత్తో తాకి చూసి జ్వరం వచ్చిందలా ఉంది అని చెయ్యి వెనక్కి తీసుకుంది రేవతి టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి మళ్ళీ వెనక్కి వాలి పడుకుంటూ వెళ్ళు భోజనం చేసి పడుకో సోమనాథ్ వస్తే తలుపు తీయి అన్నాడు సుందర్రావు సోమనాథ్ ఎందుకు ధైర్యం చేసి అడిగింది రేవతి రాత్రి అతనికి తలపట్టడానికి ఏమన్నా కావాలంటే ఇవ్వడానికి రమ్మని ఉంటాడని ఊహించకపోలేదు అతను క్షణం తర్వాత నాకు జ్వరం ఎక్కువైతే ఉంటాడని అన్నాడు నేను లేనా భార్య ఉండగా అతన్ని మీ సేవకు రమ్మంటే ఏమనుకుంటాడు ప్లీజ్ దయచేసి మరేం మాట్లాడకు విసురుగా అవతలకు వెళ్ళిపోయింది రేవతి ఆమెకు భోజనం చేయాలనిపించలేదు దిండు దుప్పటి తెచ్చుకుని సోఫాలో పడుకుంది మరి కాసేపటికి సోమనాథ్ తలుపు తట్టి పిలిచాడు సోమనాథ్ అయ్యగారికి ఏమన్నా కావాలంటే కాఫీ పౌడరు పాలు పంచదార టీ పొట్లం అన్ని వంటగదిలో ఉన్నాయి చేసివ్వు అని చెప్పింది సుందర్రావుకు వినిపించేలా రేవతి అతను అలాగే అని సుందర్రావు గదిలోకి వెళ్ళాడు సోమనాథ్ చూడు డ్రాయర్లో నో పెయిన్ ఉంటుంది తలకు రాయి అని సుందర్రావు అనడం వింది ఆమె కొడుకు మొత్తం వచ్చింది అతను తనను కవ్వించి ఏడిపించాలనే ఇలా అనుకుంది ఆ రాత్రి ఇంచుమించుగా సుందర్రావు నిద్రపోలేదు రెండుసార్లు వాంతులు చేసుకున్నాడు కాళ్ళు పట్టు ఒళ్ళు పట్టు కాఫీ తీసుకురా వేణీళ్లు తీసుకురా అని సోమనాథ్ని పడుకోనివ్వలేదు తానేమీ చెయ్యకపోయినా రేవతి నిద్రపోలేదు తెల్లబారాక సోమనాథ్ వదనం కాస్త విసుగ్గా ఉన్నట్టు కనిపించింది రేవతికి సుందర్రావు గదిలోకి వెళ్ళింది అతను నిద్రపోయినట్లున్నాడు నెమ్మదిగా చెరిగిన అతని తల సవరించి నుదుటిపై చేయి వేసి చూసింది జ్వరం తగ్గినట్లు అనిపించలేదు సోమనాథ్ ఈ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అడిగింది ఆ గొంతులో కలవరం లేడని చెప్పాడతను ఎందుకు పర్వాలేదు తగ్గిపోతుంది రేవతి అన్నాడు సుందర్రావు అతను నిద్రపోలేదు తన చెయ్యి అతని తల సవరించటం నుదుటిని తాకడం గ్రహించే ఉంటాడు అనుకున్న రేవతికి కొంచెం బిడియమనిపించకపోలేదు పోని కాంపౌండర్ని రమ్మంటే ఇంజక్షన్ ఏమైనా చేస్తాడేమో అంది రేవతి చెబుతాను అన్నాడు సుందర్రావు పాపం రాత్రంతా మీతో పాటు తాను నిద్రపోలేదు సోమనాథ్ని వెళ్ళమంటాను అడిగింది రేవతి ఆ గొంతులో ఏదో అర్తింపు అయితే నువ్వు నిద్రపోలేదా అన్నాడు సుందర్రావు అతని గొంతు నీరసంగా ధ్వనిస్తోంది నేను నిద్రపోయానే తడబడింది రేవతి నవ్వాడు అదోలా సుందర్రావు సోమనాథ్ని వెళ్ళిపోమంటాను మళ్ళీ అడిగింది సరే నీ ఇష్టం తొందరగా రమ్మని చెప్పు సోమనాథ్ ఇంటికి వెళ్ళిపో చూడు డైనింగ్ టేబుల్ మీద అన్నం కూరలు అవి ఉన్నాయి తీసుకుపో అంది రేవతి రాత్రి నువ్వు భోజనం చేయలేదా అడిగాడు సుందర్రావు చేశాను అంది రేవతి అయినా ఆమె భోజనం చేయలేదని నిద్రపోలేదని ఆమె ముఖమే చెబుతోంది అనవసరంగా ఆమెను ఇబ్బంది పెట్టానేమో అనుకున్నాడు సుందర్రావు ఎలా ఉంది ఇంకా తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గలేదు కదూ అడిగింది రేవతి లేదు కానీ తగ్గిపోతుంది కాఫీ తాగావా సోమనాథ్ని వెళ్ళమన్నావు కానీ మళ్ళీ రమ్మని చెప్పలేదేం మీకు ఇంకో నౌకర్ ఇంట్లో ఉందిగా అన్న రేవతి కళ్ళు నిండుగా నీళ్లు తిరిగి గొంతు రుద్ధమైంది నువ్వలా ఫీల్ అవుతావని నాకు తెలుసు అందుకే సోమనాథ్ని రమ్మన్నాను సోమనాథ్కు ఉండే స్థానం కూడా లేదు నాకు ఇంట్లో అని గొనిగినట్లంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పది నిమిషాల తర్వాత వేడి నీళ్లు బ్రష్ పేస్టు పట్టుకొని అతని గదిలోకి వచ్చి వేడి నీళ్లు తెచ్చాను అలా మంచం మీద కూర్చొని నెమ్మదిగా ముఖం కడిగేసుకోండి అంది రేవతి దిగువ బేసి నుంచి బ్రష్ మీద పేస్ట్ వేసి అతనికి అందించింది రేవతి అతను పళ్ళు తోముకొని ముఖం కడుక్కోగానే తువ్వాలందించింది కాఫీ వద్దు అన్నాడు సుందర్రావు మరేం కావాలి బార్లీ ఉంటే కాచి కొంచెం ఉప్పు వేసి నోరంతా అసహ్యంగా ఉంది అన్నాడతను టేబుల్ మీదున్న సీసాలో ఒక్కపుడి కొంచెం తీసి ఇదిగో ఒక్కపుడి వేసుకోండి ఇప్పుడు హాస్పిటల్ ప్యూన్ వస్తాడు కదూ అడిగింది వస్తాడు అన్నాడు సుందర్రావు కొంచెం వేణీళ్లు తాగి అలసటగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు అతనికి పది గంటల ప్రాంతాన మెలకువ వచ్చింది కళ్ళు విప్పేసరికి ఎదురుగా బల్ల మీద కూర్చునింది రేవతి బార్లీ కొంచెం తాగరు అడిగింది లేచి నిల్చుంటూ టిబ్రూ వచ్చాడా హాస్పిటల్ ప్యూన్ పేరు టిబ్రూ అన్నాడు సుందర్రావు వచ్చాడు బార్లీ గింజలు తీసుకుని వచ్చాడు కాంపౌండరు వచ్చాడు మీరు లేచాక కబురు చేయమని హాస్పిటల్కి వెళ్ళారు మీకు తెలుసుగా ఈ జ్వరానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో కాంపౌండర్ని రమ్మని టిబ్రూ చేత కబురు చేస్తాను ఇంజెక్షన్ ఏమన్నా తీసుకుందురు కానీ ఏం అడిగింది రేవతి ఆ అడిగే తీరులో లాలన పసివాణ్ణి బుజ్జగించి అడిగినట్లు అతనికి ఎంతో ముచ్చట వేసింది ఆమెలో ఉన్న సంస్కారానికి చిన్న కాగితం పెన్ను తీసుకురా అన్నాడతను తెచ్చిచ్చిందామే ఆ కాగితం మీద ఏదో వ్రాసి ఈ కాగితం కాంపౌండర్కి పంపించు అన్నాడు సుందర్రావు ఆమె చేతిక కాగితం ఇస్తూ వీధి వనండాలో కూర్చున్న ప్యూన్ చేతిక కాగితం ఇచ్చి తిరిగొచ్చింది రేవతి వంట చేసుకున్నావా అడిగాడు సుందర్రావు ఆ చేసుకున్నాను అబద్ధం అసలు నువ్వు ఇంకా స్నానం కూడా చేసినట్లు లేదు చేశానే తడబాటుగా అందామే అతను జాలీగా నవ్వి అయితే చీర మార్చలేదేం వచ్చి మూడు నెలలు కావస్తోంది ఇంకా దిగులు భయం పోలేదా రేవతి వెళ్ళి స్నానం చేసి వంట చేసుకో కాఫీ తాగావా తాగాను మీకు నిద్ర పట్టినట్లుంది తలనొప్పి తగ్గిందా తగ్గింది కానీ కాఫీ పెట్టావు కాబోలు నాకు కొంచెం కావాలి అన్నాడు అతను ఆమె చివాల్న లేచి బయటకు వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత కాఫీ గ్లాస్తో సుందర్రావు గదిలోకి వచ్చింది అతను లేచి కూర్చుని ఇంత ఆలస్యమైందేం అన్నాడు స్టవ్ మీద నీళ్లు పెట్టి కలిపేసరికి మరి కాఫీ తాగానని అబద్ధమాడావేం ఇదిగో తాగే నాకు రెస్ట్ కావాలంటే నా జ్వరం తొందరగా తగ్గాలంటే నిన్ను కాఫీ తాగమనటం భోజనం చేయమనటం ఈ ట్రబుల్ ఇవ్వకూడదు నాకు ఉత్త జ్వరానికి ఇలా దిగులు పడిపోతే ఎలా ఓవేళ చచ్చిపోతేనో వద్దు అలా అనకండి మీరీ కాఫీ తీసుకోండి కాంపౌండర్ వస్తారుగా అతనికి ఇవ్వాలని మళ్ళీ నీళ్లు పెట్టాను నేను తాగుతాను కాఫీ ఇంకో గ్లాస్ తీసుకురా అన్నాడతను తెచ్చిందామె ఆ గ్లాస్లో సగం కాఫీ వంచి ఆమెకిచ్చాడు ఆమె మౌనంగా తీసుకుంది కాంపౌండర్ వచ్చి ఇంజెక్షన్ చేశాడు సుందర్రావుకి పళ్ళు బ్రెడ్డు రాయపూర్ నుంచి తెప్పిస్తానని చెప్పాడతను తర్వాత కాఫీ తాగి వెళ్ళిపోతూ మళ్ళీ సాయంత్రం వస్తాను అన్నాడు హాస్పిటల్ విషయాలేవో చెప్పాడు సుందర్రావు అతను కొట్టాడు రేవతికి నమస్కరించి టెంపరేచర్ నోట్ చేయండి అమ్మా అని చెప్పాడు అతను వెళ్ళిపోయాక పర్వాలేదా ఇతను ఇంజక్షన్ సరిగ్గానే చేస్తాడా అడిగింది సుందర్రావుని ఆమె అమాయకత్వానికి భయానికి నవ్వుకున్నాడు సుందర్రావు పర్వాలేదు తెలివైన వాడే నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఇతనే డాక్టర్ అయిపోతాడు ఊళ్ళో అన్నాడు ఆమె స్నానం చేసి వంట చేసుకుని భోజనం చేసింది అతనికి బార్లీ కాఫీ పాలు కావాలంటే ఇస్తుంది సాయంత్రానికి యాపిల్ పళ్ళు బ్రెడ్ వచ్చాయి యాపిల్ ముక్కలు కోసి ఇచ్చింది అతనికి నాలుగు రోజులు గడిచాయి కానీ సుందర్రావు జ్వరం నార్మల్కి రాలేదు అతను తలనొప్పి ఒళ్ళు నొప్పి అనడం లేదు ఏమన్నా తాగాలనుకుంటే రేవతిని అడుగుతున్నాడు పైకి వెళ్లాల్సి వస్తే తానే వెళ్ళిపోతున్నాడు లేకపోతే బాబు ఉండండి అంటూ సోమనాథ్ చేయూత ఇస్తాడు అతని ఇంట్లో ఉన్నప్పుడే సుందర్రావు మంచం మీద మంచం మీద నుంచి చేస్తున్నాడు రాత్రిపూట సుందర్రావు గుమ్మానికి ఎదురుగా సోఫా లాక్కొని పడుకుంటుంది రేవతి అతని జ్వరం నార్మల్కి రాకపోవడంతో ఆమెలో కంగారు ఎక్కువైంది మా అన్నయ్యనోసారి రమన్ వైరిస్తేనో అడిగింది సుందర్రావుని వద్దు నాకేం భయం లేదు అనేసాడు సుందర్రావు ఆమెకు అన్నం సహించడం లేదు ఏం తోచడం లేదు ఏమండి ఎవరన్నా డాక్టర్ని పిలుద్దామా తీసుకొస్తాడు అంటుంది కాంపౌండర్తో పర్వాలేదు తగ్గిపోతుంది మీరు కంగారు పడకండమ్మా అతను నవ్వుతూ ఆ వాళ్ళ మధ్యాహ్నం రాజు దగ్గర నుంచి వైరు వచ్చింది సీతమ్మకు సీరియస్గా ఉందని వెంటనే రేవతిని పంపించమని చదివిన సుందర్రావు బాధగా నిట్టూర్చి రేవతిని పిలిచాడు ఏం కావాలి అంటూ వచ్చింది రేవతి నాకేమి వద్దు కానీ భోజనం చేశావా అడిగాడు ఆ ఇప్పుడే ఇదిగో చెయ్యి వాసన చూడండి అనుమానమేమో అయితే బ్యాగ్ సర్దుకో ఓసారి మీ వాళ్ళింటికి వెళ్ళి వద్దు కానీ ఏమండి ఎందుకు నేనేం పొరపాటు చేశాను ఇప్పుడు ఆమె కళ్ళ నిండుగా నీరు అది కాదు రేవతి మీ అమ్మగారు నేను చూడాలని బెంగపడ్డారట లెటర్ వచ్చింది వెళ్ళు నీకు సాయంగా ఎవరినన్నా పంపిస్తాను ఇప్పుడా అంది తెల్లబోతు మళ్ళీ ఇతనికి ఏమన్నా ప్రమాదం జరగబోతోందని అనుమానం తోచిందేమో అందుకే తనని వెళ్ళి అని అనుమానం వచ్చి అతని మంచం దగ్గరలో అతని మంచాన్ని కానుకొని కూర్చుంటూ నేనెక్కడికి ఇప్పట్లో కదలుదలుచుకోలేదు అంది రేవతి ప్లీజ్ వెళ్ళోసారి ఒక్క ఒక్కరోజు ఆమెను చూసిరా లేకపోతే నన్ను అపార్థం చేసుకుంటారు బ్రతిమలాడే ధోరణిలో అన్నాడతను అపార్థం చేసుకుని మిమ్మల్ని ఏమన్నా అంటే నేను జవాబిస్తాలేండి అని క్షణం తర్వాత దీనంగా దిగులుగా అతని వైపు చూస్తూ మీ జ్వరం తగ్గదని అనుమానంగా ఉంది కదూ అందుకే నన్ను వెళ్ళిపోమంటున్నారు అవునా అని కాదు కాదు అని అతను అంటున్నా వినిపించుకోకుండా మీ జ్వరం సామాన్య జ్వరం కాదని నేను భయపడుతూనే ఉన్నాను ఎవరన్నా డాక్టర్కి కబురు చేయండి అంటే వినిపించుకున్నారు కాదు ప్రాణం మీదికి తెచ్చుకున్నారు మీరేమన్నా అయిపోతే నేను ఒక్కదాన్నైపోతానని పోతానని పొమ్మంటున్నారు విధి వక్రిస్తే ఏమన్నా జరగకూడనిది నేనా నేను భరించలేనిది జరిగిపోతే చచ్చిపోతాను ప్రాణం తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి అంతేకాని నేను మా వాళ్ళింటికి జన్మలో వెళ్ళను వెక్కి వెక్కి ఏడుస్తూ ఆవేశపడిపోతూ అంది రేవతి రేవతి తప్పు అలా అనకూడదు పుట్టినింటికి వెళ్ళనని అనకూడదు నేనేమీ అయిపోను ఏడవకు చీచి ఇలా బేలవైపోయామేమిటి లేచి కూర్చో తను నిజమే నేను జన్మలో ఆ ఇంటికి వెళ్ళను ఈ రెండు సంవత్సరాలు అక్కడ నరకం అనుభవించాను నిన్ను హింసించారంటావా రాయి పెట్టి కొట్టలేదు కానీ మాటలతో చూపులతో అవన్నీ లేండి ఇరవై రెండు సంవత్సరాలు నా శరీరాన్ని పోషించి పెంచింది వాళ్ళు అందుకే సహించాను ఏమైనా ఇప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళటం ధర్మం ఇదిగో టెలిగ్రామ్ వచ్చింది మీ అన్నయ్య దగ్గర నుంచి చదవగలవా అంటూ ఆ కాగితం ఆమె చేతికిచ్చాడు సుందర్రావు హమ్మయ్య ఇదా సంగతి లక్ష అనుమానాలతో ఈ నాలుగు క్షణాలు ఎంత చిత్రవద అనుభవించాను అమ్మకు సీరియస్గా ఉందా అని చెమ్మగిలిన కళ్ళొత్తుకుని నేను వెళ్ళటం లేదు అంది రేవతి ఆమె గొంతు స్థిరంగా ధ్వనించింది రేవతి అన్నాడతను విస్తుపోతూ ఆమెకు అక్కడ నేను కాక మరో ముగ్గురు పిల్లలు కోడలు ఇంకా మనవలు ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని చూసేవారెవరు నాదేం సీరియస్ జబ్బు కాదు సోమనాథ్ నన్ను కనిపెట్టుకుని ఉంటాడు ఇప్పుడైతే వచ్చావు ఈ గడిచిన రెండు సంవత్సరాలు జ్వరం పడ్డానో జబ్బు పడ్డానో తిన్నానో తినలేదో నన్నెవరు చూశారు దేవుడు చూశాడు కనిపించిన తల్లి కన్నా ఈ అటు ఇటు కాని భర్త ఎక్కువ కాదు అలా సీరియ మీది సీరియస్ కాకపోయినా నేను వెళ్ళను ఆ రెండు సంవత్సరాలు నేను దైవాన్ని ప్రార్థిస్తూనే గడిపాను ప్లీజ్ మరి వెళ్ళమని నన్ను ఒత్తిడి చేయకండి సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళలేకపోయినందుకు కారణం వివరిస్తూ మీ అన్నయ్యకి ఎక్స్ప్రెస్ డెలివరీ ఒకటి రాయి నేను అసలు వాళ్ళకు ఉత్తరం రాయడం లేదు తెలుసా వ్రాయదలుచుకోలేదు కూడా రేవతి నిజంగా అసలు నువ్వు వాళ్ళకు ఉత్తరం రాయడం లేదా లేదు పోని మీరు రాస్తున్నారుగా స్నేహితుడికి అవును నీ క్షేమం తెలుసుకోవాలని వారికి ఉంటుందిగా వారానికో ఉత్తరం రాస్తే గాని మీ అన్నయ్య ఊరుకోడు అన్నయ్యకు ఒక్కడికే నేనంటే అభిమానం పోనీ అతనికో ఉత్తరం రాయి ఇక్కడ పరిస్థితి కూడా తెలియజేయి నేను రానని కాకుండా రాలేకపోయినందుకు కారణం మృదువుగా వివరించి రాయి ఆమె ప్రమాద స్థితిలో ఉంటే తప్పక వస్తానని రాయి ఎలా వెళ్తాను సరే రాస్తానులేండి డ్రాయర్లో కవర్లుంటాయి రాయ్ చాలా ఆకలిగా ఉంది రేవతి ఏం తింటారు యాపిల్ కోసివ్వనా ఆహా వద్దు తీయగా బాగుండదు జ్వరం నార్మల్కి వస్తే ఏమన్నా కారంగా తినొచ్చు మరి పర్వాలేదు కూర అన్నం కొద్దిగా మీరు డాక్టర్లు ఒకరికి చెప్పే పాఠం మీరు పాటించక్కర్లేదా ఇవాటికి ఐదవ రోజు న్యాయంగా ఇవాళ నార్మల్కి రావాలి జ్వరం పోని కూర ముక్క ఒకటి కాంపౌండర్కి చెప్పకు గలగల నవ్వింది రేవతి సీతమ్మకు సీరియస్గా ఉందన్న విషయం ఆమెని కలవరపరచకపోలేదు కానీ ఆమె పెద్దది ఏమైనా అదృష్టవంతురాలే అనుకుంది తాను అన్నయ్య తప్ప మిగతా ఇద్దరూ సంతానం గురించి ఆమె కృంగిపోతూనే ఉంది ఆమె బ్రతికి ఉండి అనుభవించే సుఖాలేం లేవు గనక ఆమెకు చావు వరమే అనుకుంది తానొస్తూ ఆ ఇంటికి మరి వెళ్ళకూడదు అనుకున్న మాట కూడా నిజమే ఆ ఇంట్లో అందరూ తనని చిన్నచూపు చూసి చీదరించుకున్నవారే ఎందుకలా నవ్వావు అడిగాడు సుందర్రావు మీరు కూర ముక్క కావాలంటే నాకు నవ్వొచ్చింది నేనసలు కూర వండుకోలేదు ఇవాళ నేను లేచేసరికి నువ్వు పడుకునేలా ఉన్నావు ఒంటి మీద అశ్రద్ధ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు అతను ఆమె మౌనంగా డ్రాయర్లో కవరు తీసి ఉత్తరం రాసి చదవండి అంటూ అతని చేతికిచ్చింది నువ్వు వెళ్తే బాగుండేది అని మరోసారి అన్నాడు అతను జ్వరం తగ్గిపోయిన సుందర్రావుకి పథ్యం పెట్టింది నాలుగు రోజుల తర్వాత నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్తున్నాడు రేవతి ఉత్తరానికి జవాబుగా బావగారి జ్వరం తగ్గిందా నన్ను రమ్మన్నావా అమ్మకి కొంచెం నయంగా ఉంది కంగారు పడుకో ఒక ఉత్తరం వారం తర్వాత నీకు వీలైతే ఓసారి వచ్చి వెళ్ళు అమ్మ నిన్ను చూడాలని అంటోంది అని మరో ఉత్తరం వచ్చాయి రాజు దగ్గర నుంచి నా ఆరోగ్యం బాగానే ఉంది కదా ఓసారి వెళ్ళిరా రేవతి అన్నాడు సుందర్రావు ఆమె రాజు బలవంతం వలన తన దగ్గరికి వచ్చింది అనుకుంటున్న సుందర్రావుకి ఆ ఇంట్లో వారందరూ చిన్న చూపు చూడటం వలన వారికి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రమే తన దగ్గరకు వచ్చింది అని కూడా అనిపించసాగింది ఆ భావన అతని హృదయాన్ని సన్నగా బాధించసాగింది ఆమెకు ఒక మంచం తెప్పించాడు స్టోర్ రూమ్లో పక్క ఏర్పాటు చేసుకుంది రేవతి ఆ అతను హాస్పిటల్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉంటే గది గడపలో నిల్చొని మా అన్నయ్యకు డబ్బు పంపించారట అడిగింది రేవతి అవును నీకెలా తెలిసింది నవ్వబోతు అడిగాడు సాధారణంగా ఆమె వైపు చూడడు సుందర్రావు ఆమె రూపం అయస్కాంతంలా అతన్ని ఆకర్షిస్తోంది తెలియకూడదా ఏం అతను డబ్బు కావాలని మీకు రాశాడా లేదు నేనే పంపించాను ఈసారి ఎప్పుడూ అలా పంపించకండి నువ్వెవరి మధ్య నా స్నేహితుడికి నేను పంపించాను మీ అన్నయ్య కాదు అని క్షణం తర్వాత వాడికి ఆత్మాభిమానం హెచ్చు ఈసారికి తీసుకున్నాడు తిరక్కొడితే నువ్వు కోపగించుకుంటావని మళ్ళీ ఎప్పుడూ అలాంటి పని చెయ్యకు అంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు కానీ ఇంతకీ ఈ వార్త భద్రంగా నీకు చేరవేసిన వారెవరు చెప్పమా అన్నాడు నవ్వుతూ ఏం ఈసారి అతనేమి చెప్పకుండా జాగ్రత్త పడతారా నీకు తెలియదు రేవతి నౌకర్ల ద్వారా నా గురించి నువ్వు కానీ నీ గురించి నేను కానీ తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు వాళ్ళ దృష్టిలో తేలికైపోతాం గౌరవం పోగొట్టుకుంటాం అన్నాడు మందలిస్తున్నట్టు నాకు తెలుసు నేనేం అతన్ని అడగలేదు అంది రోషంగా అయితే ఎందుకు చెప్పాడు సోమనాథ్ని ఏం మూలుగుతున్నావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాను లేదమ్మా పది రోజుల క్రితం అయ్యగారు డబ్బు మనీ ఆర్డర్ చేయమని పోస్టాఫీస్కి పంపించారు వెళ్తుంటే కుక్క ఖరిచింది నెప్పి చేసిందమ్మా అన్నాడు ఎవరికై ఉంటుంది మనీ ఆర్డర్ అని స్వగతంలా నేను అనుకుంటుంటే వాడే అన్నాడు ఎవరో కట వాడికి ఇంగ్లీష్ వచ్చా చదివాడు కొద్దిగా అనేసి బాత్రూమ్ వైపు వెళ్ళొచ్చి కాఫీ తాగి షికారికి బయలుదేరాడు అతను డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా చూడవలసిన కేసులు లేని రోజున షికారు వెళ్తాడు అతను బయట అడుగు పెట్టబోతుంటే షికారు కోబోలు వెళ్తున్నారు మీ కూడా నన్ను తీసుకుపోరా నాకు బోర్గా ఉంటుంది ఏమీ తోచటం లేదు ఇంట్లో జైల్లోలా పడుంటున్నాను అంది రేవతి సారీ ఇవాళ కాదు ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను మరో రోజు తీసుకువెళ్తాలే అని వెళ్ళిపోయాడు అతను ఆమె వచ్చిన కొత్తల్లో ఎవరెవరో ఆడవాళ్ళు డాక్టర్ గారి భార్య వచ్చారంటూ చూడటానికి వచ్చారు స్టేషన్ మాస్టర్ భార్య రమ్మని రెండుసార్లు కబురు చేసింది అతనికి తెలుసు కానీ అతను వెళ్తావా అని తనని అడగలేదు ఈసారి తానే అడగాలి వాళ్ళ ఇంటికోసారి వెళ్తానని అనుకుంది రేవతి అతను పనుందంటూ విశాఖపట్నం వెళ్ళాడు నన్ను కూడా తీసుకుపోండి అని అడగాలని ఎన్నోసార్లు ప్రయత్నించి అభిమానం అడ్డొస్తుంటే అడగలేకపోయింది రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చాడు నాలుగు అందమైన పువ్వుల ప్రింట్ చీరలు జాకెట్ ముక్కలు ఆమెకిస్తూ బాగున్నాయా నీకు నచ్చాయా అని అడిగాడు బాగున్నాయి పొడిగా అని తీసుకుంది ఎందుకు వద్దు అనలేదామె ఆ చీరల్లో ఆమె ఇంకా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది అతనికి ఒక రాజు ఒకరోజు సోమనాథ్ చంపిన చెవుల పిల్లిని తెచ్చి అమ్మగారు అయ్యగారు ఇది చేసి మీకిమ్మన్నారు అన్నాడు తెల్లగా బొద్దుగా ఉన్న చెవులు పిల్లి తోకపట్టి ఎత్తి చూపిస్తూ చే వద్దు తీసుకుపో అంది రేవతి అతను సంతోషంగా వెళ్ళిపోయాడు సుందర్రావు ఆ మధ్యాహ్నం భోజనం చేస్తూ చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ అశ్రద్ధ చేస్తున్నాను నీకు మటన్ తెప్పించాలని కుందేలు మాంసం చాలా రుచిగా ఉంటుందట మీరు మాంసాహారులు కదా సోమనాథ్ తెచ్చాడు కదూ అడిగాడు సుందర్రావు తెచ్చాడు తీసుకు పొమ్మన్నా నేను మాంసం తినడం మానేశాను ఏం ఎందుకు మానేశావు మానేయాలనిపించింది మానేశాను మీ వదిన అనేవారు మా రేవతి మీ మా కూర లేనిదే సరిగ్గా అన్నం తినదు అని అయినా అలవాటైన ఆహారం మానడం చాలా కష్టం మానేయడం ఎందుకు తినేయి ఆమె మామూలుగా ఉండిపోయింది ఏం తింటావా రేపు మళ్ళీ ఏదైనా తెప్పించనా నేను తినను పాపం అనవసరమైన శ్రమ తీసుకోకండి ఎందుకు తినడం మానేసావో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు రెండు క్షణాల తర్వాత తల వంచి నెమ్మదిగా భర్త శాకాహారి అయినప్పుడు భార్య కూడా శాకాహారి అయితే మంచిదని అంది రేవతి నేను అభ్యంతరం చెప్పనుగా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం నుంచి తినడం మానేశాను ఇప్పుడంత బలవంతాన అలవాటు చేసుకోవడం దేనికి వద్దు ప్లీజ్ మీరు ఆ మాట వదిలేయండి స్టేషన్ మాస్టర్ గారింటికి ఓసారి వెళ్ళాలనుకుంటున్నాను ఎవ్వరింటికి వెళ్ళటం మీకు ఇష్టం లేదా అతడు నవ్వి బాగుంది భార్యని బంధించే మూర్ఖుని మాత్రం కాదు రేవతి నేను నీకు ఇష్టం లేక ఎవరింటికి వెళ్ళడం లేదనుకుంటున్నాను నేను అన్నాడు మధ్యాహ్నం వెళ్తాను సాయంగా సోమనాథ్ని పంపిస్తారా సరే అలాగే వెళ్ళు అన్నాడు సుందర్రావు స్టేషన్ మాస్టర్ భార్యకు రేవతికి బాగా పరిచయం అయింది క్రమంగా ఆ పరిచయం స్నేహంగా మారింది ఆమె ఇక్కడికి రావటం ఈమె అక్కడికి వెళ్ళటం పిండి వంటలు ఒకరింటికొకరు పంపించుకోవటం కలిసి ఎవరింట్లోనో భోజనం చేయడం జరుగుతోంది సడన్గా సీతమ్మ పోయిందనే వార్త తీసుకుని వచ్చిందో ఉత్తరం సుందర్రావు నిజంగానే బాధపడ్డాడు రేవతి ఒక్కసారన్నా అమ్మను చూసి ఉండాల్సిందని అనుకుని ఆమె మూర్ఖత్వానికి రవంత కోపం కూడా వచ్చింది హఠాత్తుగా జబ్బు తిరగబెట్టింది గుండెపోటు వచ్చి అనుకోకుండా మా అమ్మ స్వర్గస్థురాలైంది రేవతిని తీసుకొని ఓసారి రా అని ఉత్తరం రాశాడు రాజు ఉత్తరం అందిన వెంటనే ఇంటికి వచ్చేశాడు సుందర్రావు వంట అయిందా అతను అయ్యింది జవాబు చెప్పింది రేవతి జడ కోవాలని విప్పిన తల ముడి చుట్టుకుంటూ అయితే నీకు నాకు ఇద్దరికి వడ్డించు మీరు తిని వెళ్ళండి నాకు ఇంకా ఆకలిగా లేదు ఉత్తరం చూసిందంటే ఇక రేవతి అన్నం తినదు ఎంతైనా తల్లి అనుకున్న సుందర్రావు తినేయ్ నువ్వు కూడా అలా నన్ను స్టేషన్ అలా నిన్ను స్టేషన్ మాస్టర్ గారింట్లో వదిలి నేను వెళ్తాను తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వచ్చేద్దాం తనొచ్చి ఇంతకాలంలో ఎప్పుడు అతని వెంట తనని రమ్మనలేదు ఇవాళ అతను తన వెంట తీసుకువెళ్తానంటే మనసు ఆనందంతో పరవళ్లు తొక్కింది తను అలా అనాలోచితంగా అనేసిన నాకు ఇష్టం లేదు అన్నమాట ఎంత సీరియస్గా తీసుకున్నాడు పొరపాటునన్నా తనని తాకలేదు అవాళ నాకు ఇష్టం లేదు అని చెప్పిన తను ఇవాళ ఇష్టమని చెప్పలేక ఆ ఇష్టాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక తనని తాను తిట్టుకుంటూ సతమతమవుతోంది రేవతి జడ అల్లే జడలేసుకుంటానైతే త్వరగా అంటూ జడ విప్పబోయింది అన్నం తినేద్దాం ముందు అన్నాడతను గబగబా భోజనం ముగించారిద్దరు జడల్లుకుని చీర మార్చుకుని పదండి అంది రేవతి వారితో కూడా సోమనాథ్ వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ గారింటికి వెళ్లే వరకు ఎవ్వరూ మాట్లాడుకోలేదు తామిద్దరూ మాత్రమే సరదాగా రెండు మూడు మైళ్ళు ఆ అడవి బాటన కబుర్లు చెప్పుకుంటూ వెళ్లడం అనుకుంది రేవతి కానీ సోమనాథ్ కూడా ఉండటంతో ఆమె ఏమీ మాట్లాడలేదు కొంచెంసేపు మాటలయ్యాక సుందర్రావు స్టేషన్ మాస్టర్ భార్యను పిలిచి తనకు ఉత్తరం వచ్చిన సంగతి చెప్పి ఆ ఉత్తరం ఆమె చేతిలో పెడుతూ ఇంకా ఈ వార్త రేవతికి తెలియదు మీరు ఈ విషయం ఆమెకు చెప్పి ఎలా అనునయిస్తారో ఒకసారి వాళ్ళింటికి వెళ్ళమనండి నేనెంత చెప్పినా వినడం లేదు అన్నాడు రేవతి రాకముందు నుంచి వారి కుటుంబంతో పరిచయం ఉందతనికి ఆమె తెల్లబోయింది ఇలాంటి సమయంలో అతను స్వయంగా భార్యను ఓదార్చి ధైర్యం చెప్పవలసింది నాకు ఈ విషయం చెప్పి ఆమెను నన్ను ఓదార్చమంటాడేమిటి అనుకుంది ప్లీజ్ నేను చెప్పలేక మీ దగ్గరకు తీసుకొచ్చాను రేవతి ఆఖరి సంతానం కనుక తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగింది అన్నాడు సుందర్రావు ఉత్తరం పట్టుకుని మౌనంగా విమల విమలవైపు చూస్తూ అంగీకారంగా తల ఊప్పింది విమల రేవతి అంది విమల పిలిచింది కానీ ఏం ఎందుకు అని ప్రశ్నించిన రేవతికి ఏమీ చెప్పలేకపోతోంది ఎందుకనో రేవతి వాళ్ళ చాలా సంతోషంగా కనిపిస్తోంది ఆమెకు ఆమె కనుపాపల చాటున ఏదో అవ్యక్తమైన ఆనందం కనిపిస్తోంది తను ఆ ఆనందాన్ని విడిచిపెట్టే విడిచిపెట్టి నీరు నింపే వార్త చెప్పబిత్ చెప్పబోతోంది పాపం ఎంత ఏడుస్తుందో తల్లి కోసం ఏమిటి పిలిచి ఊరుకున్నారేం ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు మా డాక్టర్ గారు వెళ్ళిపోయారా అంది రేవతి నవ్వుతూ ఉలికిపాటుగా కదిలి ఏం లేదు డాక్టర్ గారు సాయంత్రం వస్తానని వెళ్ళారు కానీ ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం రాశారట అని కబర్ ఆమె చేతిలో పెడుతూ క్షణం తర్వాత మళ్ళీ ఉదయం వచ్చిందట నువ్వు ఏడ్చి ఆయన్ని ఏం కంగారు పెట్టేస్తావో అని కాబోలు డాక్టర్ గారు నన్ను ఇవ్వమని ఇచ్చారు ఉత్తరం అంది విమల ఉత్తరం చదివిన రేవతి వదనం విషాదంగా మారిపోయింది కవరు చించి పారేస్తూ పోని ఇప్పటికైనా ఆమెను మానసిక వ్యధ నుంచి దూరంగా తీసుకుపోయాడు దేవుడు నాన్నగారు పోయిన దగ్గర నుంచి నా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆమె మానసికంగా కృంగిపోయింది విమల అని పేలవంగా నవ్వి ఏడ్చే నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చడం ఇష్టం కాక నీ చేత చెప్పించారు ఈ వార్త ఆయన తీసుకోలేని బాధ్యతని నువ్వు తీసుకుంటావా అని ఇంకేమో అనబోయిన రేవతి గొంతు మూగబోయి తర్వాత దోసిట్లో వదనం దాల్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను విమల మా ఇంటికి ఓసారి తోడుగా వస్తావా అంది రేవతి వెళ్ళిపోవడం కాదు మీ ఓసారి వెళ్ళు రేవతి ఇహ అందరితో కలిసి మరోసారి ఏడవటానికా రేవతి భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమె కన్నీరు చీర చెంగుతో ఒత్తుతూ నువ్వే అన్నావుగా ఆమె బాధల నుంచి విముక్తురాలైందని మరి ఏడవకు ఏది ముఖం తుడిచేసుకో అంది విమల విమల హృదయంలో తలదాచుకొని ఎవ్వరి దగ్గర లభించని సానుభూతి ఓదార్పు మీ దగ్గర లభ్యమై లభ్యమైంది విమల నాకు అంది రేవతి వైఖరి చూస్తుంటే చాలా రోజులుగా ఏదో అనుమానం ఉంది విమలకు అయితే సుందర్రావు ఆమెను సాధిస్తాడో బాధిస్తాడో అనుకునేది మళ్ళీ సుందర్రావు మంచితనం మృదు సంభాషణ సంస్కారవంతమైన అతని ప్రవర్తన చూసి అలాంటి వాడై ఉండడు అనుకునేది ఒకసారి నవ్వుతాలుగా అడిగింది విమల రేవతిని ఏమలా విచారంగా కనిపిస్తుంటావు ఒక్కోసారి పిల్లల కోసమా అని నవ్వేసి మరేం డాక్టర్ గారికి చెప్పు రేవతి పిల్లలు కావాలంటుందని అంది రేవతి ఆమెకు కొంచెం దుఃఖ ఉపశమనం పొందాక కాఫీ తాగించింది విమల నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండు అని విమల ఎంత బ్రతిమలాడినా రేవతి అంగీకరించలేదు సాయంత్రం వచ్చిన సుందర్రావుతో ప్రయాణమైపోయింది రేవతి ఓసారి మీ వాళ్ళింటికి వెళ్ళరాదు అన్నాడు సుందర్రావు వెళ్ళను అంది రేవతి తల వంచి తన పక్క నుంచి నెమ్మదిగా నడుస్తున్న సుందర్రావు వదనంలో ఆమెకు ఏ భావమో వ్యక్తం కాలేదు ఇంటికొచ్చాక అమ్మ పోయిందని నేను బోరున ఏడుస్తానని నన్ను తాకి ఓదార్చవలసి వస్తుందని కదూ మీరు విమల దగ్గరికి తీసుకుపోయింది అడిగింది రేవతి వృద్ధ స్వరంతో అవును కాదు అనలేకపోయాడతను వెంటనే క్షమించు రేవతి నా దగ్గర కన్నా ఆమె దగ్గర కాదు అక్క చెల్లెళ్ళలా మీ మధ్య ఆత్మీయత ఉంది స్నేహం ఉంది ఆమె దగ్గర నీకు సరియైన ఓదార్పు లభిస్తుందని తడబాటుగా అన్నాడు సుందర్రావు మా అమ్మ పోయిన వార్త తెలిసి ఏడుస్తూ మిమ్మల్ని వాటేసుకుంటానని మైలపడిపోతారని భయపడ్డారు నేనేమంత పిరికి దానని కాదు తెలియని దానను కాదు నేను రాచబిడ్డను నాకు గుండెదిట ఉంది అందామె ఒక్కసారి ఆమె వైపు చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు సుందర్రావు ఆ రాత్రి బుద్ధుని పిలిచి వంట చేయించాడు సుందర్రావు కానీ రేవతి భోజనం చేయలేదు అతను రెండు మూడు సార్లు పిలిచి భోజనం చేయమన్నాడు ఇవాళ మరి అన్నం తినలేను రేపు తినక తప్పదు తింటాను మీరు వెళ్ళి భోజనం చేయండి అంది రేవతి అతనికి మనసు బాగుండక ఆ రాత్రి అన్నం సహించలేదు మర్నాటి ఉదయం బుద్ధు వంట చేస్తానని వచ్చాడు ఏం నేను వంట చేస్తే మీ అయ్యగారికి పనికిరాదా ఎన్ని రోజులు నాకు సూతకం మూడు రోజులు మూడు రోజులా పన్నెండు రోజులా అడిగిరా అంది రేవతి బుద్ధు అమ్మగారు ఇలా అడిగారని చెప్పేసరికి తెల్లబోయాడు సుందర్రావు ఆమె మనసు బాగుండలేదని బుద్ధుని వంటకు పిలిచాడు కానీ ఆమె వంట చేస్తే పనికిరాదనా అయితే నువ్వు ఆమెకు చెప్పి వెళ్ళిపో అన్నాడు సుందర్రావు బుద్ధు వెళ్ళిపోయాక రేవతి దగ్గరికి వచ్చి నిల్చొని ఆమె వైపు బాధగా చూస్తూ ఒకటి రెండు రోజులు వంట చేసి పెడతాడని బుద్ధుకి కబురు చేశాను కానీ నువ్వు వండితే పనికిరాదనా నీకు సూతకమైతే నాకు మాత్రం లేదా నా నుంచి నీకేమీ కష్టం కలగకూడదనే నా ప్రయత్నం నువ్వు మరోలా నన్ను అపార్థం చేసుకుంటుంటే నేనేం చెయ్యలేను అని వంట ఇంట్లోకి వెళ్ళి స్వయంగా కాఫీ కాచి తీసుకొచ్చి ఆమెకిచ్చాడు సుందర్రావు ఏమిటో మతిపోయిన దానిలా ఉండిపోయాను మీరు చేశారా కాఫీ అని నొచ్చుకుంటూ అతని చేతిలో కాఫీ గ్లాస్ తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది రేవతి రాజు మీ అమ్మగారు పోయినందుకు చాలా విచారించాను రేవతిని ఓసారి వెళ్ళి మీ వాళ్ళందరినీ ఎంతో బ్రతిమిలాడాను రాజు కానీ ఎందుకనో ఆమె వెళ్ళను అనేసింది కావాలంటే నువ్వే వచ్చి తీసుకువెళ్ళు అని ఒక ఉత్తరం రాజు రాసిపడేశాడు సుందర్రావు రెండు మూడు రోజులలా విచారంగా దిగులుగా అదోలా ఉండిపోయినా మళ్ళీ మామూలుగా ఇంటి పనులు చేసుకుంటోంది రేవతి సాయంత్రం ఐదు గంటల వేళ మిత్రులతో షికారు బయలుదేరాడు సుందర్రావు మరొక రాజు నిన్ను తీసుకువెళ్తాను అని అతను అన్నాడే కానీ ఆమెను ఎప్పుడూ పిలవలేదు ఆమెకివాళ్ళ అలా అడవుల్లో కొండల దగ్గర సెలయేటి నీళ్లల్లో తిరిగి రావాలని ఉంది రాజుగారి తోట ఊరవతల ఉందని అందులో రకరకాల ఫలవృక్షాలు పూల చెట్లు ఉన్నాయని దాని అంచున చుట్టి సెలయేరు ప్రవహిస్తూ ఉంటుందని అందరూ అనుకోగా వింది అది చూడాలని అక్కడికి వెళ్ళాలని చాలా రోజులుగా తనకి కోరికగా ఉంది కానీ ఎప్పటికప్పుడే అతను షికారు రమ్మంటాడని అనుకుంటోంది కానీ అతను పిలవలేదు పెళ్లి కాకపూర్వం స్నేహితులుగా ఉన్న రోజుల్లోనే నయం మేము దగ్గరగా సరదాగా తిరిగేవారం అతను షికారులు తిరుగుతాడు మిత్రులతో కాసేపు అన ఆనందం అనుభవిస్తాడు తాను ఎందుకు ఇంట్లో ఇలా బందీగా పడుండాలి అనుకున్న రేవతి తలుపులు వేసి తాళం పెట్టి వన కాలిబాటన అడవిలోకి నడిచింది గబగబ చిన్న చిన్న మామిడి ఏరి కొరుకుతున్న పక్షులు కిలకిల రావాలు సెలయ్యేటి గలగల చెవులకి విందు చేస్తుంటే అలా తోటలోకి నడుస్తూ పరవశంగా చుట్టూ ఉన్న కొండల వైపు పంచరంగుల సంధ్యాకాశం వైపు చూస్తూ తన్ను తాను మర్చి ఉన్న రేవతి ఎవ్వరిదో బలమైన చెయ్యి భుజం మీద పడటంతో తుళ్లిపడి వెను తిరిగి చూసి కెవ్వు నరిచి భయంతో లంకించుకుంది తాగి మైకంలో ఉన్న ఒక వ్యక్తి ఆమె వెంటపడ్డాడు ఆమె ముందు అతని వెనక పరుగు తీస్తున్నారు కాలికి రాయి తగిలి పడిపోయింది రేవతి అమాంతం ఆమె మీది కురికాడే వ్యక్తి ఆమె అరుస్తోంది ఎవరైనా రక్షించండి అతనితో పెనుగులాడుతోంది చేతికందిన రాయితో అతన్ని గాయపరుస్తోంది తనని విడవకుండా వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అతన్ని కరుస్తూ రక్కుతూ సహాయశక్తులా పోరాడుతోంది అతడు ఆమె చీర లాగేస్తున్నాడు కొడుతున్నాడు గట్టిగా అరిచి ఏడుస్తోంది రేవతి బాబూ మా సోమనాథ్ గొంతు బిగ్గరగా వినిపించింది రేవతికి అంతే ఆమె స్పృహ కోల్పోయింది ఆ దృశ్యం చూసిన సుందర్రావు దెబ్బతిన్న పులిలా తాగిన వ్యక్తి మీద కొరికాడు అతని మిత్రులు అతనితో కలిశారు సుందర్రావు ముఖం మీద పిడికిల్తో కొట్టాడు బలంగా తాగిన వ్యక్తి పెదవి చెట్లీ రక్తం కారింది సుందర్రావుకి కోపంతో రెచ్చిపోయాడు మైకంలో వాగుతున్న ఆ వ్యక్తిని శక్తి కొద్దీ కొట్టి పడదోసి అతని మెడ మీద బూటు కాలుంచి నిల్చున్నాడు సుందర్రావు డాక్టర్ చచ్చిపోతాను వదిలేయండి అని అతని మిత్రులు వారించేసరికి నిగ్రహించుకొని పక్కన పడి ఉన్న రేవతి వైపు చూశాడు తొలగిన పైట చిరిగిన జాకెట్ మోకాళ్ల వైకి పోయిన చీర అస్తవ్యస్తంగా తెలివి తప్పి పడి ఉంది రేవతి అతని హృదయంలో బగ్గున మండినట్లయింది సిగ్గుతో అవమానంతో అసహనంతో సుందర్రావు వదనం వాడిపోయింది ఆమెను చూసిన అతని మిత్రులు పొదల చాటుకు తప్పుకున్నారు అతను ఆమె వైపు నడిచి రేవతి పిలిచాడు నెమ్మదిగా ఆమె పలకలేదు ఆమె చీర నిండుగా సవరించి సోమనాథ్ని పిలిచాడు సుందర్రావు అతను రాగానే కొంచెం నీళ్లు తీసుకురా అని మళ్ళీ తన భార్యను అలా భంగపరిచిన వ్యక్తి వైపు చూశాడు అతని కన్నుల్లో ఎర్ర జీరలు తేలాయి కోపంతో ముఖం జేవురించింది వీణ్ణి వీణ్ణి వల చంపేస్తాను అనుకుంటూ అతని వైపు నడవబోతున్న సుందర్రావుని మళ్లీ పట్టుకుని వారించారు అతని మిత్రులు ఎన్నో ఉపచారాలు చేసిన మీదట కళ్ళు తెరిచింది రేవతి కనులు విప్పుతూనే కెవ్వునరిచి సుందర్రావుని పెనవేసుకుపోయింది భయం లేదు పద ఇంటికి పోదాం అని ఆమె భుజంపై తట్టి ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించాడు సుందర్రావు అతని చేతిని గట్టిగా పట్టుకుని సిగ్గుగా బిడియంగా అతని వెనక నడిచింది రేవతి ఆమె గుండెలు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి అతని వెంట అతని మిత్రుడు ఉన్నాడు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు ఇంటికి వచ్చాక రాజుగారన్నారు డాక్టర్ జరిగిన విషయం మర్చిపోండి ఆ తాగుబోతు ఆ తాగుబోతు గురించి మర్చిపోండి అతన్ని రేపు తెల్లవారిన వెంటనే వాడి కుటుంబంతో సహా ఈ ఊరు నుంచి పంపించేస్తాను అన్నాడు అసలు వారి ముఖాల్లోకి చూడలేకపోతున్న సుందర్రావు ఒక చెయ్యెత్తి నమస్కరించాడే కానీ పెదవి విప్పి మాట్లాడలేదు తన మంచం మీద బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న రేవతి వైపు చురుగ్గా చూస్తూ వెళ్ళిపో రేపు ఉదయం మీ అన్నయ్య దగ్గరికి టికెట్ కొనిస్తాను అన్నాడు సుందర్రావు ఆమె లేచి కూర్చుని చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ క్షమించండి దోచక తిరిగి వద్దామనుకుంటే ఇలా జరిగింది సోమనాథ్ మీకు చెప్పడం నేను విన్నాను వాడు నన్నేమీ దోచుకోలేదు నేను పవిత్రంగానే ఉన్నాను అంది రుద్దస్వరంతో వెక్కిళ్ల మధ్య అతను కోపాన్ని పెదవుల మధ్య అదిమిపెడుతూ ఇంకా వాడు నిన్నెలా దోచుకోవాలి జాకెట్ చింపేశాడు చీర విప్పేశాడు నీ నగ్న సౌందర్యమంతా చూశాడు చి సిగ్గులేదు మళ్ళా పవిత్రంగా ఉందట అని చీత్కారంగా రేపటి నుంచి మళ్ళా ఈ ఊర్లో నేను ఎలా తలెత్తుకొని తిరగాలి రేవతి ఎంత తలవంపు జరిగింది ఇవాళ ఒంటరిగా ఎందుకు వెళ్ళావు తోటకు తోడు తీసుకొని పోలేకపోయావా అన్నాడు తల కొట్టుకుంటూ ఆ రాత్రి ఎవ్వరూ భోజనం చేయలేదు సోమనాథ్ పాలు కాచి తెస్తే ఆమె గదిలోకి గ్లాస్ ఇచ్చేయి అంటూ మరొక గ్లాసులో పాలు పోసి అతని చేతికిచ్చాడు సుందర్రావు మర్నాటికి కోపం చల్లారిన తర్వాత ఆలోచించిన సుందర్రావు అసలే అవమానంతో సిగ్గుతో కృంగిపోయి ఏడుస్తున్నా నిన్ను ఏమేమో అనేశాను మరేమీ మనసులో పెట్టుకోకు రేవతి అన్నాడు ఆమె అతని గదిలో టేబుల్ మీద మౌనంగా కాఫీ గ్లాసుంచి వెళ్ళబోతుంటే నిజంగా తాగుబోతు తన శీలం దోచుకున్నాడా ఏమో తను మైకంలో ఉన్నప్పుడు అలాంటి ఊహ రాగానే భయంతో తనపై తనకే అసహ్యంతో వణికిపోయింది రేవతి ఆ మధ్యాహ్నం సోమనాథ్ని అడిగింది సుందర్రావు హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాబు మా అన్న ఎంతసేపటికి నా దగ్గరకొచ్చారు మీరంతా అని అతను వెంటనే వచ్చేశాం అయ్యగారు వాడు జుట్టు పట్టుకుని ఇచ్చేశారమ్మా అని చెప్పాడు తేలిగ్గా నిట్టూర్చింది రేవతి దైవం తనని కాపాడాడు తనకు తెలియకుండానే తన భార్య శీలం కాపాడారాయన తర్వాత సంగతి తెలిసి వచ్చిన విమల రేవతిని ఒంటరిగా తోటకు వెళ్ళినందుకు మందలించింది ఎంత పని జరిగింది నయం ఇంకో క్షణం ఆలస్యమైతే వాడు నిన్ను సర్వనాశనం చేసేవాడట అంది అలా నీకెవరు చెప్పారు అడిగింది రేవతి మా వారితో డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను ఇటుపైన ఎప్పుడు ఒంటరిగా గుమ్మం కదలకు అని హెచ్చరించింది వారం రోజుల వరకు సుందర్రావ్వ వైపు కన్నెత్తి చూడటం గానీ పెదవి మాట్లాడడం కానీ చెయ్యలేదు రేవతి మౌనంగా తలవంచి అన్ని పనులు చేస్తోంది అతనేమన్నా అడిగితే పొడిగా జవాబులు చెప్తోంది మరికొన్ని రోజులు దొరలాయి ఏమిటి జీవితం ఎన్నాళ్ళిలా ఇలా అతనికి వంట చేసి పెడుతూ బ్రతికెయ్యటమేనా అసలు అతని ఉద్దేశం ఏమిటి ఇలా ఆలోచించే రేవతికి ప్రశ్నలే కానీ జవాబులు దొరికేవి కావు కొత్తగా ఒక బెంగాలీ అయిన పీడబ్ల్యూడీగా వచ్చాడు కొద్ది రోజుల్లోనే వారి కుటుంబంతో స్నేహం ఏర్పడింది సుందర్రావుకి పెద్దబ్బాయికి అందమైన కూతురుంది అతని భార్య రోగిష్ఠది కావడం వలన కూడా వాళ్ళు సుందర్రావుతో స్నేహం పెంచుకున్నారని చెప్పొచ్చును ఇప్పుడు రాత్రి తొమ్మిది పది వరకు పీడబ్ల్యూడీ ఇంటి దగ్గరే గడిపేస్తున్నాడు సుందర్రావు రోజు ఎందుకిలా ఆలస్యంగా వస్తున్నారు అని ఒక రోజు రేవతి వేసిన ప్రశ్నకు నువ్వు నా కోసం చూడకు భోజనం చేసి నిద్రపో బాగా నిద్ర వచ్చేదాకా ఎక్కడో గడిపోస్తుంటాను నీకు కావాల్సింది తిండి బట్ట అదేం లోటు చేయడం లేదు ఇంకా నన్నేం ప్రశ్నించకు అని విసుగ్గా అన్నాడు సుందర్రావు ఈ మధ్య అతను విసురుగా జవాబు ఇవ్వడం ఊరికనే చిరాకు పడటం గమనిస్తోంది అతను అనుకుంటున్నాడు ఆమె తన వైపు ఎప్పటికీ ఆకర్షితురాలు కాదని ఆమె తనని భర్తగా స్వీకరించలేదనీను కానీ ఆమె తాను అన్నమాటలకి పశ్చాత్తాపడుతోందని అతని వైపు ఎప్పుడో ఆకర్షితురాలైందని తన మనసేమిటో తనకు అర్థం కాని అయోమయ స్థితిలో అలా ఆ రోజు అనేసింది కానీ ఆమె హృదయాంతరాలలో అతనంటే ప్రేమ లేకపోలేదని అతనికి తెలియదు ఏమిటి జీవితం ఎన్నాళ్ళిలా ఇలా ముసలివాళ్లమైపోవటమేనా దీనికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి బ్రతికితే కలిసి భార్యాభర్తలా బ్రతకాలి లేదా విడిపోవాలి కానీ ఈ మనుగడకు అర్థముందా అని ఆలోచించి అలసిపోయి చిరాకు పడిపోయేవాడు టపా చూస్తున్న సుందర్రావు తన అడ్రస్కు ఉత్తరం రావడంతో ఫ్రమ్ అడ్రస్ విప్పి చూశాడు గిరి అతని హృదయం స్పందించసాగింది తీవ్రంగా కవర్ విప్పాడు రాజా నేను మన అగ్రహారం వెళ్లా నీ మధ్య మీ భావం అది కొంతకాలం క్రితం నాకు బజార్లో కనిపించి నువ్వు భార్యను తీసుకువెళ్ళావని చెప్పాడు పత్తా లేకుండా పోయినవాడివి మా కళ్ళ బడినందుకు భార్యతో కాపురం చేస్తున్నందుకు చాలా సంతోషించాను అతను అడ్రస్ ఇచ్చాడు కానీ ఎప్పటికప్పుడే నీకు ఉత్తరం రాద్దామనుకుంటూ అశ్రద్ధ చేశాను దా కొనసాగుతుంది